ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డబ్బుకి విరూపాక్షము గోరికి సత్య ప్రామాణికంగా ఎటువంటి సంబంధమూ లేదు. కాదనకండి అయ్యా. అయ్యా, మీ దగ్గర మేము సాయం పొందినోళ్ళమే. ఆ రుణం ఎలాగైనా తీర్చుకునివ్వండి అయ్యా. అక్క, ముందు అప్పల్ని బయటికి పొమ్మని చెప్పు. ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పెద్దయ్య గురు, అలా కోపడకండి అయ్యా, కాదనమాకండి అయ్యా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. పెద్దయ్య గురు, ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఇళ్లతో మాట్లాడకూడదు, ఇళ్ళని కలవకూడదని చెప్పాను కదయ్యా. ఏకంగా డబ్బు కట్టలే తీసుకొచ్చి ఇస్తున్నావు, వాళ్ళంతా వద్దు వద్దు అంటున్నారు. పైగా అదేదో పాపిష్టి సొమ్మన్నట్టుగా చూస్తున్నారు. ఆ విరూపాక్షి పంపించిన డబ్బుతో నా తమ్ముణ్ణి కరిగించలేరు. అది నా కొడుకు కష్టార్జితం. ఒకళ్ళ మీద ఆధారపడి బతికే అవసరం మీకుందేమో గాని మాకు లేదు. మేము గుడిసెల్లో బతికినప్పుడు కూడా ఒక్క అప్పులోడు కూడా మా గుమ్మం తొక్కలేదు. అది మా బతుకుల్లో ఉండే నీ. ఇక చాలు. ఎవరి దయా దాక్షిణ్యాలతో నేను బతకాలనుకోవట్లేదు, మీ సహాయంతో అస్సలు బతకాలనుకోవట్లేదు. ముందు ఇంట్లోంచి బయటకు వెళ్ళండి, నా ఇంట్లోంచి బయటకు వెళ్ళండి. అందుకే చెప్పానయ్యా, ఆ రోజు వీళ్ళని ఇంట్లో ముచ్చాలో. తప్పైపోనది ముచ్చాల, నేనే బుద్ధి గడ్డి తిని వచ్చాను, నన్ను క్షమించు. సరేనా, పద మన ఇంటికి వెళ్ళిపోదాం. పద పద. సరే, మీకు ఒక నెల రోజులు గడివిస్తున్నాం, ఈలోగా మా అప్పు తీర్చండి. అసలు అప్పల్ నాయుడికి మన ఇంట్లో జరుగుతున్న గొడవ గురించి ఎలా తెలిసిందక్క? ఏదో పక్కింట్లోంచి చూసినట్టు అలా వచ్చాడు. ఇంకెప్పుడు ఆ రాజు ఫ్యామిలీ నీడ కూడా మన ఇంట్లో పడ్డానికి వీల్లేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.